తెలుగులో మీరు ఎక్కువగా నాకు తెలిసి బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన సినిమాల్లో గ్రామీణ అంటే పల్లెటూరి వాతావరణంలో పల్లెటూరు అమ్మాయికి చాలా సినిమాలు చేశారు. మంగమ్మ గారు మనవడ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన బాలగోపాలు కానివ్వండి, ప్రెసిడెంట్ గారి అమ్మాయి కానివ్వండి. అలా అసలు యాక్చువల్గా మీ ఇద్దరు పేరంటే పల్లెటూరు కంటే కేర్ ఆఫ్ ఇదే అని అనుకున్నారు అప్పట్లో. అలా ఎలా ఒదిగిపోయారండి ఆ పల్లెటూరు క్యారెక్టర్లో? ఎలా లేదండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా సబ్జెక్ట్ ఫిజిక్స్ అన్నాను కదా, ఇప్పుడు నా ముందు ఒక 9 బుక్స్ పెట్టండి, ఆటోమేటిక్గా నేను ఫిజిక్స్ బుక్కే వెళ్తాను. ఎందుకంటే నా ఒరిజినల్ పూర్వం అక్కడి నుంచే కదా, మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఫిజిక్స్. అలాగే నేను పుట్టింది పెరిగింది అంతా చిన్న పల్లెటూరులోనే, సో ఆ క్యారెక్టర్ డెఫినెట్గా నాకు దగ్గర అవుతుంది. సో ఇది మీరు చెప్పిన తర్వాతే నాకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు చూస్తుంటే ప్రాబబ్లీ రామేశ్వరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు అంటే టౌన్ అంటారు, అక్కడి నుంచి పరమకుడి, అక్కడే చదివిందంతా, అక్కడే చదివింది కూడా ఇంగ్లీష్లో కాదు, మన లాంగ్వేజ్లోనే, మన భాషలోనే చదివాను. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్గా దగ్గర అవుతాను. ఇప్పుడు ముక్కుపడకల్లో కూడా నాది విలేజ్ క్యారెక్టర్ కదా, ఈవెన్ కృష్ణ గారితో చేశాను బారసుడు చేశాను, అందులో కూడా విలేజ్ క్యారెక్టరే వెంకటేష్తో, కృష్ణ గారితో ఒకటి చేశాను, అందులో మొత్తం పల్లెటూరు భాషే, కోడి రామకృష్ణ గారు ఉంటే పల్లెటూరు భాష.